టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందో లేదో తెలియదు, కానీ తాడేపల్లిగూడెం సీటు చాలా కీలకంగా మారింది. టీడీపీ జనసేన పొత్తులో ఇంకా గూడెం సీటు ఎవరికి కేటాయిస్తారో తెలియలేదు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన పొత్తులో ఏ పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగుతారు అనేది ఇంకా తేలలేదు. రెండు పార్టీల తరఫున టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఇద్దరు కూడా సీటు నాదంటే నాది అని ఖరారు అయిపోయిందంటూ గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాజాగా శనివారం తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఉండవల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించిన జాబితాల్లో తాడేపల్లిగూడెం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామంటూ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో తాడేపల్లిగూడెం లేదు. అలాగే 95 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఇందులో తాడేపల్లిగూడెం లేదు. ఈ రెండు పార్టీల నుంచి టికెట్ కోసం ఆశాభావం నుంచి గట్టి పోటీ ఉండటం, అధినాయకుల నుంచి హామీలు ఉండటం, మరోవైపు బీజేపీ కూడా తాడేపల్లిగూడెం సీటు ఆశిస్తూ ఉండటంతో టీడీపీ జనసేన పార్టీలు ఎటూ తేల్చుకోలేక ప్రస్తుతానికి ఉమ్మడి తొలి జాబితాలో తాడేపల్లిగూడెం సీటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తులో భాగస్వామి అయితే తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీకి దిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి తాడేపల్లిగూడెం సీటుపై టీడీపీ జనసేన కూడా ఎటు తేల్చుకునే పరిస్థితిలో ఉన్నాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి మాణిక్యాలరావు అనే ఆయన బీజేపీ తరపున గెలుపొందారు. ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. మరి పనిచేసిన తర్వాత ఆయన కీర్తి శేషులు అయ్యారు. అంటే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన నర్సాపురం 2019లో నర్సాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసినప్పుడు డిపాజిట్ కూడా కోల్పోయారనుకుంటాను. అది అంటే తాడేపల్లిగూడెం అనేది ఎప్పుడు ఒక బీజేపీ దానికి గతంలో రిప్రజెంటేషన్ ఉన్నందున ఆ సీటును బీజేపీ కూడా ఆశిస్తూనే ఉంటుంది ఎప్పుడూ. కాబట్టి ఇప్పుడు అక్కడ ముక్కోణపు పోటీ ఉండే ఏర్పాటు ఉంది. అక్కడే ఇప్పుడు జనసేన టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు 21 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్తున్నారు. అంటే అది భారీగా సిద్ధంతో పోల్చే బహిరంగ సభ లాంటి సభ కాదు. ఊరికి పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో ఎవరు నెగ్గుతారు, అసలు ఎవరికి సీటు వస్తుంది, అక్కడ వైసీపీ తరపున కొట్టు సత్యనారాయణకి సీటు ఇస్తారా లేదా ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే దాని అనేక చిక్కుముడులను కలిగి ఉన్న ఈ సీటును చివరి ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కలిగించే అవకాశం బాగా ఉంది.